guys, welcome to NIVVI'S WORLD. నేను నా ప్రీవియస్ వీడియోలో మధుబని ఆర్ట్ పార్ట్ 1 చూపించాను. మీరు కనుక చూసి ఉంటే మీకు ఐడియా ఉంటుందండి. పార్ట్ 1లో ఏంటంటే నేను మధుబని ఆర్ట్ని ఎలా డ్రా చేయాలి, అసలు మధుబని ఆర్ట్ ఒరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. అంతేకాకుండా బేసిక్ కూడా చూపించాను అందులో. అయితే ఇదండి పార్ట్ 1లో మనం చేసింది. అయితే ఇప్పుడు మన పార్ట్ 2లో దీనికి కలరింగ్ ఎలాగో చూపిస్తాను నేను మీకు. అయితే మనం మధుబని ఆర్ట్ కలరింగ్కి నేనైతే క్యామెల్ వాడుతున్నానండి. మనం వాడాల్సిన కలర్స్ అక్రైలిక్ కలర్స్ వాడాలండి. అక్రైలిక్ కలర్స్ వాడితే చాలా బాగా అనిపిస్తుంది. అయితే నేను క్యామెల్వి వాడుతున్నాను. ఫస్ట్ నేను ఈ ట్రీకి, చెట్టుకి మరియు బ్రాండ్ కొమ్మలకి నేను కలర్ వేసుకుంటున్నాను బ్రౌన్. ఈ విధంగా కలర్ చేసుకోవాలండి. ఇప్పుడు చెట్టు కొమ్మలు బ్రౌన్ కలర్తో ఫిల్ చేసుకున్నాను. ఈ బార్డర్స్కి మాత్రం చేసుకోలేదండి, వదిలేశాను. ఇప్పుడు లీవ్స్కి కలరింగ్ వేసుకుంటున్నానండి. బాటిల్ గ్రీన్ కలర్ తీసుకున్నాను నేను. ఇలా ఫిల్ చేసుకుంటూ పోవడం అంతేనండి. నేను లీవ్స్ అన్ని కవర్ చేశానండి గ్రీన్ కలర్తో. ఈ ఫ్లవర్స్కి వచ్చేసి నేను యెల్లో కలర్ పెడుతున్నానండి. జస్ట్ ఫిల్లింగ్ అంతే. ఆల్రెడీ మనము మార్కర్ లైనర్తో వేసుకున్నాం కాబట్టి జస్ట్ మనం కలర్ ఫిల్ చేసుకుంటే ఆ లైనర్తో ఆటోమేటిక్ హైలైట్ అయిపోతుంది కలర్ డ్రై అయిన తర్వాత. ఇప్పుడు కలరింగ్ చేసుకున్నాను కదండి ఫ్లవర్స్కి. ఇప్పుడు ఆ ఫ్లవర్స్ని హైలైట్ చేయడానికి ఆ లైనర్ని ఇంకొకసారి లైనర్తో అవుట్లైన్ వేసుకుంటున్నాను. ఈ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం నెక్స్ట్ పీకాక్. పీకాక్కి ఇక్కడ ఈ లైన్స్ని రెడ్తో ఫిల్ చేసుకుంటానండి. ఈ మూడు వైపులా ఉన్న లైన్స్ని ఈ విధంగా. ఇప్పుడు ఈ లైన్స్కి రెడ్ ఫిల్ చేసుకున్నాను కదా, అదేవిధంగా ఇక్కడ బీక్కి కూడా రెడ్ కలర్ వేసుకోవాలండి. మధ్యలో ఈ లైన్ ఉంది కదా, ఈ గ్యాప్ని వదిలేసుకొని రెండు వైపులా ఉన్న రెడ్ ఫిల్ చేసుకోవాలి. బీక్ని రెడ్ కలర్తో ఫిల్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ని రెడ్తో ఫిల్ చేసుకుంటాను. చూసారండి ఇక్కడ రెడ్తో ఫిల్ చేసుకున్నాను బ్యాక్గ్రౌండ్ అంతా. ఇప్పుడు ఈ కర్వ్స్కి ఇక్కడ యెల్లోతో ఫిల్ చేసుకుంటానండి నేను.
రెండు వైపులా ఎల్లోతో ఫిల్ చేసుకున్నానండి. వీటిని నేను మళ్ళీ లైనర్తో ఒకసారి హైలైట్ చేస్తాను. అయితే ఇక్కడ ఉన్న ఈ కర్వ్స్ కూడా ఎల్లోతోనే ఫిల్ చేస్తాను. ఇక్కడ ఫిల్లింగ్ అయిన తర్వాత నేను ఇక్కడ ఈ టూ లైన్స్ మధ్యలో కూడా ఎల్లో ఫిల్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఈ పించానికి వచ్చేసరికి మధ్యలో ఎల్లో ఫిల్ చేసుకుంటున్నానండి నేను. జస్ట్ వన్ ట్యాప్ సరిపోతుందండి. ఇప్పుడు ఇదంతా అయిపోయిందండి. మనము బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ పీకాక్ హైలైట్ కావడానికి మధ్యలో కొన్ని చిన్న చిన్న సర్కిల్స్ వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి. ఆరెంజ్ కలర్తో ఇక్కడ 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 హైలైట్ చేస్తానండి ఫిల్ చేస్తూ. ఆరిన తర్వాత బాగా కనిపిస్తుందండి ఇది. ఇక్కడ కూడా నేను ఆరెంజ్తో ఫిల్ చేస్తున్నాను. ఆరెంజ్తో ఫిల్ చేస్తున్నానండి నేను. అవుట్లైన్స్ లైనర్తో వేయడం కంపల్సరీ అండి, లేదంటే హైలైట్ అవ్వదు సరిగ్గా. ఇప్పుడు నెక్స్ట్ మన కలర్ బ్లూ అండి. రాయల్ బ్లూతో నేను ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఫిల్ చేసుకుంటాను. చూడండి మొత్తం ఫిల్లింగ్ అయిపోయిందండి. ఓన్లీ ఈ మట్టు పార్ట్ మాత్రమే మిగిలింది. దీన్ని నేను గ్రీన్తో ఫిల్ చేస్తాను. వాటర్లో మిక్స్ చేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. దీంతో మన పీకాక్ కూడా రెడీ అయిపోతుందండి. ఇది లాస్ట్. మీరు డ్రై అయితే ఈవెన్గా కనిపిస్తుందండి కలరు. అక్కడక్కడ వెట్టుగా ఉంది కదా. ఇప్పుడు పీకాక్ ట్రీ మొత్తం రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా ఫిల్ చేసుకుంటే ఈ షీట్ మాకు రెడీ అయిపోయినట్టే ఫ్రేమ్ కొరకు. చూడండి ఒకసారి. ఇదండి మధుబని ఆర్ట్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.